క్రీస్తు శకం 1845లో ఐస్టిన్ హెన్రీ లయర్డ్ అనే ఆర్కియాలజిస్ట్ ఇరాక్ లోని నినివే గవర్నెంట్ ప్రధాన ఆధునిక నగరమైన మోసుల్ నగరం ప్రక్కన శిథిలమైపోయిన మట్టి దిబ్బలు కనిపించాయి. వాటిని త్రవ్వినప్పుడు వారికి కొన్ని శాసనాలు, భవనాలు, శిథిలాలు, రంగురంగుల మట్టి కుండలు, శిల్పాలు కనిపించాయి. అలాగే ఒక అద్భుతమైన పట్టణం మరియు దాని చుట్టూ కోట ఉన్నట్లు తెలిసింది. వాటిని పరీక్షించగా అవి నినివేకు సంబంధించినవిగా గుర్తించారు. నినివేను పరిపాలించిన రాజులకు సంబంధించి 22,000 మట్టి రాతి పలకలను కనుగొన్నారు. ఇంకా అనేక వ్రాతలు, చిత్రాలు ఆ కోట గోడలపై లభించాయి. ఈ పట్టణం ఇప్పుడున్న ఆధునిక నగరాలకు తీసుకుని విధంగా ఆనాడే నిర్మించిన చక్కటి రహదారులు, 800 గదులతో నిర్మించిన పెద్ద ప్యాలెస్, ఒక పెద్ద గోడ కూడా ఉందని, ఆ పట్టణ ప్రాకారానికి 15 ప్రధాన ద్వారాలు కలిగి ఉందని తెలియజేశారు. అలాగే ఒక శాసనం మీద సన్హరేబనే నేను ప్రపంచంలోనే గొప్ప ఆధునిక నగరమైన నినివేను పరిపాలించిన గొప్ప రాజునని వ్రాయబడి ఉంది.